Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Chief Justice ko Jagan lekha vyavaharamlo kotta twist. Kotta dharmasanam kotta tedi kharaaru. Supreme Court Chief Justice ko Mukhyamantri Jagan rasina lekha vyavaharamlo kotta twist chodu chesukundi. Supreme Court nyayamurtiga Justice Nootalapati Venkatramana AP High Court lo tanakunna parapatito YCP prabhutvaniki vyatirekamga tirpulu ippistunnarantu CM Jagan Supreme Court Chief Justice Bobde ku lekha rasina vishayam telisinde. Ee lekhapai twaralo Supreme Court lo vicharana jaragabothondi. ఈ కేసు విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల బెంచ్ నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో విచారణ వాయిదా పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఈ లేఖ విచారణ కోసం కొత్త బెంచ్ను కొత్త తేదీని ఖరారు చేశారు. జస్టిస్ రమణకు వ్యతిరేకంగా చీఫ్ జస్టిస్ కు జగన్ రాసిన లేఖ, ఆ తర్వాత ఆయన సలహాదారు అజయ్ కలాం దీనిని బయటపెట్టిన నేపథ్యంలో వీరిద్దరిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు మణి, సునీల్ నారాయణ సింగ్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణకు నియమించిన బెంచ్ లో ఉన్న జస్టిస్ లలిత్ గతంలో ఈ పిటిషన్ లో భాగస్వాములుగా ఉన్న వారి తరపున వాదించినందున ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే, ఈసారి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషికేశ్ రాయలతో కూడిన కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ముగ్గురు సభ్యులు సుప్రీంకోర్టు ధర్మాసనం జగన్ అజయ్ కలాంపై దాఖలైన కోర్టు ధిక్కారణ పిటిషన్లను జనవరి 1వ తేదీన విచారణ జరపబోతోంది. దీంతో మరోసారి ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఏర్పడింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడం ద్వారా జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషనర్లు కోరుతున్నారు. దీంతో సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకోబోయే నిర్ణయంపై యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిణామం చోటు చేసుకోకపోవడంతో ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు భవిష్యత్ పిటిషన్లకు మార్గదర్శనం చేయబోతున్నాయి.